ముస్లిం మైనారిటీల ఆశలను అడియాశలు చేసిన ఘనత ఒక్క తెలుగుదేశం పార్టీకి దక్కుతుందని ఎద్దేవా చేశారు గుంటూరు తూర్పు వైకాపా ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా. మైనారిటీలకు అన్యాయం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని విమర్శించారు. హజ్ సబ్సిడీని కేంద్రం ఎత్తివేస్తే దానిపై ప్రశ్నించలేని చంద్రబాబు మైనారిటీలకు అండగా ఉంటాడని అనడం హాస్యాస్పదమన్నారు. అనంతపురంలో జరిగిన వంచనపై గర్జన దీక్ష కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ముస్తఫా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. రాజన్న ఆశయాల కోసం ఏ విధంగా కష్టపడుతున్నారో ధైర్యంగా నాలాంటి వాడైతే పిరికిబందులుగా పారిపోయేవాడిని, ఆయన మాత్రం ధైర్యంగా ఈ రాష్ట్ర ప్రజల కోసం తండ్రి ఆశయాల కోసం ఏ విధంగా ముందుకెళ్తున్నారో మీ అందరికీ తెలుసు. అలాంటి వ్యక్తిత్వం కోసం, అలాంటి రాజన్న బిడ్డ కోసం మీరందరూ కూడా కలిసికట్టుగా ముందుకు సాగాలని, రాబోయే కాలంలో జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరి కూడా కోరుతూ ఉన్నా. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని బాధలు పెట్టినా, ఎన్ని అవంతరాలు ఏర్పరిచినా కూడా ఒక్క అడుగు కూడా వెనకవేయకుండా సింహంలాగా ముందుకు వెళ్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాంటి వ్యక్తిత్వం కోసం, అలాంటి వ్యక్తి కోసం మరి ఏ విధంగా మీరందరూ కూడా సహకారం అందించాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకుంటూ, మరి మోడీ గారు చూస్తున్నారు ఈ రాష్ట్రానికి ఏ విధంగా అన్యాయం చేశారు. చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు ఇద్దరు కూడా కలిసి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కానివ్వండి, ఈ రాష్ట్రం కోసం ఏ విధంగా మరి మోసం చేశారు. అదేవిధంగా ముస్లిం మైనారిటీ సంబంధించిన కూడా ఏ ఒక్క కూడా మరి ఆశయం నెరవేర్చలేదు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముస్లింలకు అన్యాయం చేసిన వ్యక్తి, మైనార్టీ అన్యాయం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే గతంలో వైఎస్ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు ముస్లింస్ అంతా కూడా సంతోషంగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. కానీ చంద్రబాబు వచ్చిన కాడ నుంచి కనీసం ఏ ఒక్క మైనార్టీ కూడా సంతోషంగా లేరు. ఎప్పుడు ఏ బోట్లు బిగుసుకుంటున్నారో, కూలి చేసుకుంటున్నారో, అదే తప్ప ఏమాత్రం అభివృద్ధి చెందలేదు. అందుకనే ముస్లిం మైనార్టీలందరూ కూడా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా మైనార్టీలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని, ఉంటారని చెప్పేసి ఆశిస్తున్నా. అదేవిధంగా హజ్ సంబంధించిన హజ్ కూడా సబ్సిడీ ఎత్తివేశారంటే నిజంగా ముస్లింస్లకు తబా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. కనీసం సబ్సిడీ ఎందుకు ఎత్తివేస్తారని కూడా ఒక్క మాట చెప్పలేదంటే మరి ఏ విధంగా ముస్లింస్ మీద ఉన్నాడో ఒక్కసారి అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను.